శాంతినికేతన్ 11వ భాగం. 10వ భాగంలో నారాయణరావు శ్యామలా వెళ్ళిపోతారు. వెళ్తూ వెళ్తూ శ్యామల జయ మనసులో అనుమానం రేపి శాంతికి రాజా రాసిన ఉత్తరం చూపించి వెళ్తుంది. జయ దాంతో రాజాతో వివాహానికి నిరాకరిస్తుంది. రాజా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడి వెళ్ళిపోతుంది. రాజా ఎవరికీ ముఖం చూపలేక వెళ్ళిపోతాడు. రాజా కోసం శ్రీహరి వెతికినా ఫలితం కనిపించదు. నారాయణరావు క్రమంగా తన తప్పు తెలుసుకుంటాడు. భార్యను విమర్శించడం, హద్దుల్లో ఉంచడం జరుగుతుంది. శ్రీహరి శాంతి కోసం కారుకుంటాడు. కథ కొనసాగుతుంది. లక్ష్మీదేవి, శాంతి, పద్మ హారతులిచ్చారు. హారతి ఇచ్చి పళ్ళెం కింద ఉంచబోయేసరికి పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు తెచ్చాడు. అన్నింటిలో ముందు శ్రీహరి దృష్టిని ఆకర్షించింది కలకత్తా నుండి వచ్చిన ఉత్తరం. అది మోహన్ రావు రాశాడు శ్రీహరికి. ఆత్రంగా విప్పి చదివాడు. శ్రీహరి గారికి క్షేమం. వెనుక మీరొకసారి రాజశేఖరం విషయమై నాకు బెనర్జీకి ఉత్తరాలు రాశారు. అప్పుడు తెలియందని వ్రాయవలసి వచ్చింది. ఆ చను పురస్కరించుకునే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ మధ్య నేను మా తల్లిగారిని యాత్రలకి తీసుకువెళ్ళాను. నాకు అలహాబాద్లో రాజశేఖరం కనిపించాడు. కొద్దిగా చిక్కినట్లున్నా బాగానే ఉన్నాడు. ఉల్లాసంగా మాట్లాడాడు. కానీ అతడిలో ఏదో మానసిక బాధ ఉన్నట్టు నాకు అనిపించింది. అతడిని ఎంత అడిగినా చెప్పలేదు. మరీ తర్కించి బలవంతంగా చెప్పగలిగినంత స్నేహం అతడితో నాకు లేదు. ఎక్కడ ఏమీ చేయటం లేదట. సరదాగా ఊళ్ళు తిరుగుతున్నానని చెప్పాడు. నేను మీ ఉత్తరం సంగతి చెప్పాను. వెతుక్కోవడం దేనికి, ఆందోళన అనవసరమని శ్రీహరికి రాయండి అన్నాడు. మరి అతడు మీకు రాశాడో లేదో తెలియదు. ఇంతే సంగతులు. భవదీయుడు మోహన్. అందరి హృదయాలు సంతోష తరంగితమై వదనాలు ఆనంద ప్రఫుల్లమయ్యాయి. శాంతికి కలిగిన సంతోషం వర్ణనాతీతం. అందరూ ఉన్నారన్న సంగతి కూడా మర్చి అపరిమిత ఆనందంతో ప్రశాంతిని గాఢంగా ముద్దు పెట్టుకుంది. దేవుడు దయామయుడు అన్నది లక్ష్మీదేవి ఆనంద బాష్పాలు ఒత్తుకుంటూ. ఎంత కాలానికి తెలిసింది వార్త? 4 నెలలకు ఈనాడు అన్నాడు శ్రీహరి ఆనంద విచారాలతో మిళితమైన బరువు నిశ్వాసం విడుస్తూ. ఏం శాంతి, లక్కీ కారు కదూ అన్నాడు చెల్లెల్ని హాస్యంగా. శాంతి సిగ్గుతో తలవాల్చింది. పెద్దవారు దైవతుల్యులు. మామగారు నిండు హృదయంతో ఇచ్చిన దీవెన, చేసిన ఆలోచన ఫలించకుండా ఉంటాయా మరి అనుకుంది పద్మ మనసులో. ఆ రాత్రంతా శాంతికి నిద్రలేదు. ప్రాణస్నేహితుడైన రాజాను, పరమదయాళువైన శ్రీ విష్ణువును స్మరించుతూనే గడిపింది. ఉదయమే లేచి సుస్నాతయ్యై శ్రద్ధగా దేవుని పూజిస్తున్న కూతుర్ని చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యచకితయింది. కానీ ఆమె ప్రశ్నించలేదు. కుమార్తె మనోగత భావాలు ఆమె గ్రహించగలిగింది. తాను మనస్సులోనే దైవ ప్రార్థన చేసింది. కుమార్తెకు అభీష్ట సిద్ధి కలగాలని మనసు ఆశీర్వదించింది. బాబు, ఏదో విషయమే సంప్రదిస్తున్న శ్రీహరి బలరామయ్య ఉదయమే వచ్చిన కొత్త వ్యక్తిని చూసి ఆశ్చర్యపడ్డారు. నేను నారాయణ గారి గుమాస్తానండి అన్నాడు అతడు నమస్కరించి. తండ్రి కొడుకులు ఇరువురు ఆశ్చర్యపోయారు. ఏం కొత్త తగువు బయలుదేరిపోతుందో అని కూడా భయపడ్డారు. ఆ వ్యక్తి ఓ సూట్ కేసు వారి దగ్గర ఉంచుతూ, ఇందులో వ్యాపారానికి సంబంధించిన రికార్డంతా ఉన్నదటండి, వ్యాపారం మిమ్మల్ని చూసుకోమన్నారు, ఇదివరలో తొందరపడ్డేందుకు క్షమించమన్నారు అన్నాడు. కలో నిజము అని ఆలోచించసాగారు శ్రీహరి బలరామయ్య. చివరకు శ్రీహరి మెల్లగా అన్నాడు, ఇప్పుడు దాని ప్రసక్తి ఏం వచ్చింది? ఎందుకు పంపాడు? అయినా అతడు రావడానికి ఏం అభ్యంతరం? రావడానికి ముఖం చెల్లలేదుటండి అన్నాడు గుమాస్తా సవినయంగా. అటువంటి సంకోచాలు ఏమీ వద్దు, రమ్మన్నామని చెప్పండి. చిత్తం, అంతా బాగున్నారా? చిత్తం, చిన్న కొడుకు దగ్గర నుండి మనిషి వచ్చాడని తెలియగానే లక్ష్మీదేవి, ఆ వెనుక పద్మ వచ్చారు ఎంతో సంతోషంగా. ఇద్దరూ బాగున్నారా? అబ్బాయి ఏం చెప్పాడు అంటూ ఆత్రంగా అడిగింది లక్ష్మీదేవి. గుమాస్తా వివరించాడు. ఏం, ఒకసారి రాకపోయినాడా? మొన్న ఊళ్ళోకి వచ్చాడట, ఇంటికి రాకపోయాడు. ఈ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారో గ్రహించలేకపోయాడా అని కళ్ళనీళ్లు పెట్టుకుంది లక్ష్మీదేవి. బలరామయ్య ఏమీ మాట్లాడకుండా గోడవైపు తిరిగి పడుకున్నాడు. ఇవి చంటి అమ్మాయి గారికి ఇమ్మన్నారు అని బిస్కెట్ల పొట్లం, 2 గౌన్లు ఉన్న కాగితపు చుట్ట ఇచ్చాడు గుమాస్తా. ఇన్నాళ్లకు వాడికి మర్యాదలు తెలిసి వచ్చాయన్నమాట అంది లక్ష్మీదేవి. చిన్న కొడుకు సంసారం సంగతి తరచి తరచి అడిగి తెలుసుకుంది. ఆ వచ్చిన వ్యక్తికి భోజనం పెట్టి పట్నవాసం అన్నీ కొనుక్కోవాలి. ఏ రోజు కా రోజు మనిషిని పంపమనండి, అన్నీ ఇస్తాను అంటూ పాలు, పళ్ళు, పెరుగు, కూరగాయలు ఇచ్చి సాగనంపింది. చిన్నవాడు తొందరపడ్డాడు. మేమేమీ అనుకోలేదు, వస్తూ ఉండమనండి, శ్యామలను అడిగినాను చెప్పండి అని మరీ మరీ చెప్పింది. ఏం వాడించు, సంత మైమర్చిపోయారు? ఆగంతకుడు వెళ్ళిపోయాక తీవ్రంగా ప్రశ్నించాడు బలరామయ్య భార్యను, కొడుకును. బాగుంది, ఇక ఈ దూరాలు ఇలాగే ఉంటాయా ఏమిటి అంది లక్ష్మీదేవి. కలతలు వస్తే మాత్రం మనం ఒకటి కాకపోయామా? బొత్తిగా అలా మాట్లాడకుండా ఊరుకున్నారేమిటి నాన్న అన్నాడు శ్రీహరి. అది వేరు గర్జించాడు బలరామయ్య. వాడంతట వాడు దారిలోకి వచ్చి ఇక్కడికి వస్తే తప్ప ఎవ్వరు ఏ విధమైన రాకపోకలు, రాయబారాలు, సరఫరాలు చేయకూడదు. ఏమంటారు? ఎవరూ మాట్లాడలేదు. ఏం, గర్జించాడు బలరామయ్య.
లక్ష్మీదేవి అష్టువులు నదింపెట్టుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రీహరి ఉదాసీన వదనంతో, నేనెప్పుడూ మీ మాట జవదాట్లేదు, ఇక దాటను కూడా అంటూ వెళ్ళిపోయాడు. నాన్న, శాంతి ఏమో చెప్పబోయింది. వద్దమ్మా శాంతి, వద్దు, ఏమీ చెప్పకు నాకు. ఈ ఒక్క విషయంలో నేను నీ మాటను కాదంటున్నాను. ఈ తండ్రి బాధ నీకు తెలియదు, నువ్వేమీ చెప్పకు. రెండు చేతులతో ముఖం కప్పుకున్నాడు బలరామయ్య. అందరి అనుమానము నివృత్తి అయ్యింది. ఆ ఆజ్ఞకు కారణం ఆగ్రహం కాదు, ఆవేదన. తండ్రి ఆవేదన తండ్రి హృదయానికే తెలియాలి. గుమాస్తా దేవిపట్నం పంపించి తిరిగి వచ్చే వరకు ఏమీ తోచకుండా, ఏమీ చేయకుండా అతడి రాక కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాడు నారాయణ. ఆ గుమాస్తా చెప్పిన విషయాలన్నీ విని అతడికి ఆవేదన మరీ ఎక్కువైంది. నాన్నగారికి తప్ప తనపై ఎవ్వరికీ ఆగ్రహం లేదు. ఎంతగా తృణీకరించినా ఆ తల్లి తనపై అమృత ఆశీర్వాదమే కురిపిస్తుంది. తాను చేయి చేసుకున్న ఆ సోదరునికి ద్వేషం లేదు. ఈ నీచుడిపై ఆ చెల్లెలకి కోపం లేదు. తానైతే మాటకు మాట చెప్పి చేతకు ప్రతిచేత చేసి ఆ బాంధవ్యాన్ని శాశ్వతంగా దూరం చేసుకొని ఉందును. అప్పుడైతే మాత్రమేం ఏం మించిపోయింది? వెళ్ళి ఒకసారి కాళ్ళ మీద పడితే అలా చేయడానికి అహం అంగీకరించదు. ఇంకా ఏమూలో దురభిమానం ఉంది. ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ వంటవాడు అడిగాడు, ఏం చేయమన్నారండి సాయంత్రం కూరలు అని? నీ కూరలు నువ్వు పొయ్యిలో తగలడం రా ఈడియట్. బాగుంది బాబు, మరి అమ్మగారు సినిమాకి వెళ్ళిపోయారు, ఎవరిని అడగకుండా. ఏం చెయ్యను, చేస్తే ఆనక తినేటప్పుడు నన్నే తిడతారు. ఏమిట్రా నీ అతివాగుడు, బల్ల మీదున్న పేపర్ వెయిట్ విసిరేశాడు కోపంలో నారాయణ. అది వాడి ముఖంపై కొట్టుకుని అప్పటికప్పుడే రూపాయంత బొప్పి కట్టింది. అది వరకు రెండు మూడు హోటళ్లలో పనిచేసి ఉన్న పట్నంవాసం వాడేమో. వాడికి కోపానికి ఏం లోటు లేకపోయింది. ఏంటయ్యో చేయి చేసుకుంటున్నావు, నేను తలుచుకుంటే ఈ రాజమండ్రిలో లేబర్ అంతా వచ్చి పడుద్ది నీ సంగతి తేల్చడానికి. నేనేం తప్పు చేశానని కొడతావు? పారై, నా జీతం నాకు, ఇప్పుడే పోతాను. నారాయణ యుక్తాయుక్త జ్ఞానం కోల్పోయాడు. రౌద్రాకారంతో అతడి మీదకు వెళ్లబోతుండగా మిగిలిన నౌకర్లు వచ్చి అడ్డుపడి ఆపారు. వాడికి రావాల్సిన జీతం సరిచూసి గుమాస్తా ఇచ్చి పంపేశాడు త్వరగా. ఉప్పెనగా పొంగి వచ్చి బయటపడకుండా కుతకుతలాడిన ఆవేశం, ఆగ్రహం శ్యామల్ని చూడగానే కట్టలు తెంచుకుంటూ బహిర్గతమయ్యాయి. జరిగిన సంగతంతా వీధిలోనే చేరవేశారు పని మనుషులు శ్యామలకు. అటువంటి టికెట్ లేని సినిమాలంటే వాళ్ళకి అసలే సరదా. అయితే వంటవాడిని ఎగరగొట్టేశారన్నమాట, ఎవరు చేస్తారు అని రుసరుసలాడుతూ వచ్చిన ఆమెకు ఎక్కడే తగలాడ్డావు అనే భర్త ప్రశ్న ఎదురైంది. ఆవేశం అవివేకానికి తావీస్తుంది, ఫలితంగా యుక్తాయుక్త విస్మరణ జరుగుతుంది. ఆప్తుల మధ్యనే, అతి సన్నిహితుల మధ్యనే అతి అవమానకరమైన హీనమైన మాటలు దొర్లుతాయి. అదే జరిగింది శ్యామల నారాయణల విషయంలో. రెచ్చిపోయిన నారాయణ నౌకర్ను పరాభవించినట్లే భార్యను పరాభవించడానికి వెనుకాడలేదు. శ్యామలకు కళ్ళు తిరిగిపోయాయి. తనను నెత్తిన పెట్టుకునే భర్తేనా ఇలాగైపోయాడు? తన కోరిక నోటిలోనే ఉండగానే తీర్చేవాడు, తన కోసం స్వజనంతో విడిపడి వచ్చినవాడు, ఇక్కడికి రాగానే ఇలాగైపోయాడేమిటి? దెబ్బతిన్న అహం అశ్రురూపంలో వెలువడింది. పరిస్థితి అంతవరకు వచ్చాక గానీ నారాయణలు విచక్షణ జ్ఞానం మేల్కోలేదు. ఎవరికి వారే తమ్ములో తాము సిగ్గుపడిపోతూ అభోజనంగా గడిపారు. ఇక నారాయణ ముందు తన ఆటలు సాగవని గ్రహించింది శ్యామల. తను కాకినాడ వెళ్ళిపోతే ఏమైనా మారతాడా? పోతే పొమ్మంటాడు, అసలు లాభం ఉండదు, అతను పూర్తిగా మారిపోతాడు. ఏది దారి? మర్నాడు ఉదయం లేచిన శ్యామలకు చాలా నీరసంగా ఉంది. రాత్రి భోజనం లేక లేచేసరికి కాఫీ లేదు. వంటవాడు ఉంటే మంచం మీదకి అందించుతున్నాడు, మరి ఇవాళ లేదు. అయ్యా బాబోయ్, వంట తలుచుకుంటేనే గుండె ఆగినంత పనైంది. నౌకర్ని ఒకరిని పిలిచి కాఫీ పెట్టమంది, మరొకరిని పిలిచి ఎవరైనా వంటవాడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. అప్పుడు నిద్రలేచి వరండలో కూర్చున్న నారాయణ విన్నాడు. అక్కర్లేదు, వెళ్లకు అన్నాడు. మరి వంటెవరు చేస్తారు? తీవ్రంగా ప్రశ్నించింది శ్యామల. నువ్వేమయ్యావు? నేనేం కూలిదాన్ని కాను. నీ నిఘంటువులో బహుశా ఒక్క పదమే ఉండి ఉండవచ్చు, కానీ ఆత్మీయత, ఆప్యాయత, బాధ్యత అనే మరో మూడు పదాలు కూడా ఉన్నాయి. అవి లేని ఆడది సంసారానికి అనర్థం. కస్సుమని లేచింది శ్యామల. అసలే ఆమెకు వివేకం, సహనం అంతంత మాత్రం. అప్పుడు అసలు ఛాయా మాత్రంగా నాయన లేకుండా పోయాయి. బెదిరిస్తున్నారా నన్ను? ఇలాంటి ముష్టి కాపురం నాకు అక్కర్లేదు. నా 40,000 ఇలా పారేయండి, పోతాను తాపీగా అన్నాడు నారాయణ. నీ కట్నం, నీకు నేను ఇవ్వవలసిన మనోవృత్తి, విడాకుల చీటి అన్ని తర్వాత పంపిస్తాను ఒక నెలలోగా. ప్రస్తుతం నువ్వు మాత్రం వెళ్ళు. అదిరిపడింది శ్యామల. విడాకుల చీటినా? ఇందుక వివాహం? మరి నీ మాట బాగుందా? ముష్టి కాపురమా? మన కాపురానికి ఏం లోటొచ్చింది? చూడు శ్యామల, ఒకే మాట చెప్తున్నాను. నువ్వింత ఇల్లు వాకిలి పట్టకుండా తిరిగేందుకే పట్టణవాస కాపురం కోరుకున్నావని తెలిస్తే అసలు అక్కడి నుంచి విడిపోయి వచ్చేవాడినే కాదు. అక్కడ ఉన్నప్పటికంటే స్వేచ్ఛగా, ఆనందంగా మనం ఒకరికొకరం దగ్గరవ్వగలమని ఆశించాను. కానీ అసలు నీకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నీ భర్త అంటూ ఒకడున్నాడన్న సంగతి కూడా గుర్తున్నట్టు లేదు. కానీ అది చాలా తప్పు, అనర్థహేతువు.
అటువంటి జీవితం కాదు, అటువంటి షోకులు కాదు శ్యామల. నేను కోరేది నిన్ను పూర్తిగా ఇంట్లో పడి ఉండమని నేను అనటం లేదు, కానీ ముందు నీ బాధ్యతలు నెరవేర్చు. ముందు ఇల్లు, సంసారం, ఆ పైన సరదాలు, షోకులు. అప్పుడు నేనేమీ అనను, కానీ ఇటువంటి స్వేచ్ఛా విహారాలకు మాత్రం నా అనుమతి ఉండదు. నీ ఇష్టం, ఏదో ఒకటి తేల్చుకో అంటూ తన గదిలోకి పోయి తలుపులు మూసుకున్నాడు. శ్రీహరి ఆశించినట్లుగానే శాంతిలో కొంత మార్పు వచ్చింది. రాజా క్షేమవార్త విన్న తర్వాత ఆమె హృదయ భారమంతా పటాపంచలైపోయింది. ఎక్కడో ఒక చోట అతడు క్షేమంగా ఉన్నాడు అంతే చాలు, అంతకంటే తాను కోరేది ఏమీ లేదు. అతడి జీవితాన్ని సుఖవంతం చేయమని నిస్వార్థంతో భగవంతుణ్ణి ప్రార్థించేది. ప్రతిదినం సాయంత్రం వేళలో కారు మీద తండ్రితోనో పాపతోనో వాహ్యాళ్ళకి వెళ్ళి వచ్చేది. పగలంతా తల్లికి వదినకు సాయపడుతుండేది, తండ్రికి సపర్యలు చేసేది. ఆయన పక్కన కూర్చుని భారత భాగవతాలు గంటల తరబడి చదివి వినిపిస్తుంది. ఇంకా తీరిక ఉంటే శాంతివనమంతా తిరుగుతూ కుసుమ సౌందర్య ఆరాధనతో వృక్షఛాయలలో కూర్చుని గడిపేస్తుంది. ఇప్పుడు శాంతినికేతన్ గుర్తు వచ్చిన హృదయం వ్యధాభరితం కాదు, ఒక అపురూప విద్యానిలయంగా, తనకు జీవితార్థాన్ని వివరించి చెప్పిన మహత్తర ప్రదేశంగా గుర్తుకొస్తోంది. ఇప్పుడు ఆమెకు గోవిందరావుపై కినుకలేదు, ఒక మానవుడు, తన స్వభావానికి సరిపడని వాడు, రాజాపై కోరిక లేదు, ఒకనాటి చెలికాడు, సుగుణాల ప్రోవు, తనకు అతీతుడైనా తనకు అందరాని చందమామ. అయితే విచారం లేదు, జయపై అసహ్యం లేదు, ఆమె ఒక అహంభావి. శ్యామలపై ద్వేషమూ లేదు, ఆమె స్వార్థం ఆమెది. తనకేం, తన విషయమే చింత అసలే లేదు, ఒక తెలివి తక్కువది అంతే. అందరూ భగవత్ సృష్టిలోనే భిన్న రూపాలు, ఒక్కొక్క తరహా మానవ స్వభావానికి ప్రతినిధులు. వారిలో తాను ఒకతే. ఎవరిని ద్వేషించవలసినా, ఎవరిని చూసి ఆశ్చర్యపడవలసిన అగత్యం లేదు. ఇది ప్రపంచం. హృదయం కల్లోల దూరమై స్ఫటిక స్వచ్ఛతతో భాసిస్తోంది. అందుకు కారణమైన ఆ దయామయునికి అభినందనలు. అప్పుడప్పుడు మనోరమ నుండి ఉత్తరాలు వస్తున్నాయి. అవి క్షేమవార్తలు, స్నేహపూర్వక సలహాలు, సందేశాలు కలిసి ఉన్నవి. స్వల్పకాలమే అయినా అత్యధికమైన ఆత్మీయత ఏర్పడింది. ఈ హృదయానుబంధ రాగలతలు ఎక్కడకు, ఏ కారణాన ఎలా పెనవేసుకుపోతాయో అనూహ్యం. భగవన్నామము చిత్రాతి చిత్రం. నీటిలో కలువకు, నింగిపై చంద్రుడికి సంబంధం వంటిది. మింటిపై పద్మానికి, మింటిపై సూర్యునికి అనుబంధం. శనివారం మధ్యాహ్నం బలరామయ్య ఎవరో వ్యాపారాలతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు బాగా స్వస్థత చిక్కి వర్తక వ్యాపారాలన్నీ స్వయంగా చూసుకోగలుగుతున్నారు. ప్రశాంతి నిద్రపోతుంది. పద్మ, లక్ష్మీదేవి ఏవో పిండి వంటల తయారీలో నిమగ్నులై ఉన్నారు. శ్రీహరి సాయంత్రం 6-7 గంటలకు కానీ రాడు ఆఫీస్ నుంచి. శాంతికి ఏమీ తోచకుండా ఉంది. డ్రైవర్ను వద్దని కారు తీసుకుని ఒంటరిగానే బయలుదేరింది. రాజమండ్రి వెళ్తున్నాను, సినిమా చూసి వచ్చేస్తాను, నేను పెద్దన్నయ్య కలిసి వచ్చేస్తాం సాయంత్రం అని రామన్నతో మాత్రం చెప్పి బయలుదేరింది. అలా ఏకాంతంగా విహారార్థం వెళ్ళిపోవడం ఆమెకు మామూలే. ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నదీ తీరాన కూర్చుంటే ఒకనాడు అక్కడ కూర్చుని రాజాతో అనేక విషయాలు మాట్లాడడం తలంపుకు వస్తుంది. అందులోనే ఒక తృప్తి, హాయి లభిస్తాయి. దేవాలయానికి వెళ్తే కలకత్తాలో రాజాతో కలిసి వెళ్ళిన ఖాళీఘాట్, దక్షిణేశ్వరపు రాధామాధవులు అన్నీ గుర్తుకొస్తాయి. దయామయుడైన పరమాత్ముడు హఠాత్తుగా నాకు ఇక్కడ రాజా కనిపించేట్లు చేయకూడదా అనే ఆశాభావం లోపల మెదులుతుంది. చిన్నపిల్లల కోరిక వంటి తన కోరికకు తనకే నవ్వొస్తుంది. ఎక్కడున్నా రాజాను చల్లగా చూడు, మనశ్శాంతి చేకూర్చు అని నిండు మనస్సుతో ఆ దైవాన్ని ప్రార్థిస్తూ అంజలి ఘటించి తృప్తిగా ఈవలకు వచ్చింది. నేడు అలాగే బయలుదేరింది. సినిమా కానీ ఇంటి దగ్గర చెప్పిందే కానీ ఏమో, తీరా అక్కడికి వెళ్ళాక మనసు ఎలా మారితే అలాగా. నిజానికి ప్రకృతి అందాలను ఆస్వాదించడంలో గల ఆనందం ఏ సినిమాను తిలకించడంలోనూ లభించదు. రాత్రి 9 గంటలకు గుమ్మం ముందు ఆగిన కారులోంచి శాంతి దిగుతుంటే ఆశ్చర్యపోయారు నారాయణ, శ్యామల. కొండంత ఆనందంతో ఎదురుగాడు నారాయణ. నువ్వు ఒక్కటివు వచ్చావేమిటే ఈ సమయంలో ఆతృతగా అడిగాడు. చిన్నగా నవ్వింది శాంతి. మ్యాట్నీకి వచ్చానన్నయ్యా, మధ్యలో కరెంట్ పోయి ఆలస్యమైంది, ఒక్కతెను ఇప్పుడు ఇంటికి వెళ్ళలేను. రేపు వెళ్దుగానిలే, ఇక్కడెవరూ లేరనా, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవడం, నడు భోజనం చేద్దుగాని. సినిమా క్యాంటీన్లో బాగా టిఫిన్ చేశాను, ఏమి వద్దన్నయ్యా. అదేం, ఇక్కడికి వస్తూ అదేం పని, కొంచెం కినుకగా అడిగాడు నారాయణ. బలవంతంగా నవ్వింది శాంతి. ఎప్పుడో మధ్యాహ్నం అనగా వచ్చానా, మరి ఆకలికి ఉండలేక, అంతేకాని ఇంకేమీ కాదు. అంతవరకు శ్యామల తనతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనించింది శాంతి. తానే ముందుగా పలకరించింది, ఏం వదినా కులాసానా అంటూ. ఆ అంది శ్యామల ముక్తసరిగా. పోనీ కాస్త కాఫీ అయినా ఈ శ్యామల అన్నాడు నారాయణ. మనసులో ఇష్టం లేకపోయినా నారాయణ ఆజ్ఞాపాలనం చేయకపోతే ఏమవుతుందో బాగా తెలిసిన శ్యామల అయిష్టంగానే లోనికి నడిచింది. ఇంటి దగ్గర అంతా బాగున్నారా శాంతి? అయితే ఇన్నాళ్లకు నన్ను చూడాలనిపించిందా? నిష్ఠూరంగా అన్నాడు. నవ్వింది శాంతి. ఆ ప్రశ్న నిన్ను నువ్వు వేసుకో అన్నయ్యా. కొద్దిసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. తిరిగి శాంతే అంది. ఏవో కలతలు రాకుండా ఉంటాయా ఎవరికి మాత్రం.
అవే మనసులో పెట్టుకుని కూర్చోవడం దేనికి? నువ్వు ఆ మధ్య మన ఊరు వచ్చావట పని మీద, ఇంటికి రాలేదని అందరం ఎంత బాధపడ్డామో తెలుసా? పైకి గంభీరంగా ఉన్నాడు కానీ నాన్నగారు ఆవేళ భోజనం చేయలేదు. అమ్మ పెద్ద వదిన ఏడ్చేశారు. నువ్వు అలా చేయవలసింది కాదన్నయ్యా, ఇంటికి వచ్చి వెళ్ళవలసింది. ఏమిటో ముఖం చెల్లలేదు శాంతి. నాకు నాకు రావాలనే ఉంది. శ్యామల కాఫీ తెచ్చింది. వంటవాళ్ళెవరూ లేరా వదిన అంది కాఫీ అందుకుంటూ శాంతి. ఏమో మీ అన్నయ్యనే అడుగు అక్కసుగా అంది శ్యామల. ఏదో ఉందని గ్రహించిన శాంతి మరీ రెట్టించలేదు. శ్యామల భర్త వైపు తిరిగి, అర్ధరాత్రి వరకు కాని ఊళ్ళల్లో కూడా షికార్లు కొట్టే చెల్లెల్ని ఏమీ అనరేం, అంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు, నాపై పడే చిరాకంతా ఏమైపోయింది అని అడిగింది. శాంతి ముఖం మాడిపోయింది. ఏమో అనబోయి మళ్ళీ ఏదో తోచి మాట్లాడక ఊరుకుంది. నారాయణకు చాలా కోపం వచ్చింది. నీకంతే అర్థమైంది, ఇష్టముంటే మాట్లాడు లేకపోతే నోరు ముసుకుపో ఇక్కడి నుంచి, నోటికొచ్చినట్టు వాగకు. శాంతి ఎటువంటిదో తెలుసా నీకు? ఆహా, తెలియకేం, విసురుగా తన గదిలోకి పోయి పడుకుంది శ్యామల. వదిన స్వభావం తెలిసిందే గనక శాంతి ఏమనుకోలేదు. నారాయణ మాత్రం దాచుకోకుండా విషయమంతా చెప్పేశాడు. బొత్తిగా నా అనే వాళ్ళెవ్వరూ దగ్గరలేక దిగ్గుళ్ళుతున్న అతనికి ఇవాళ చెల్లెల్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది. అలా పిచ్చి ఆవేశంలో ఎందుకు ప్రవర్తించానో, ఎలా మీ నుండి విడిపోయి వచ్చానో ఆలోచిస్తే ఇప్పుడు నాకేం అర్థం కావటం లేదు శాంతి. వచ్చిన దగ్గర నుంచి బాధపడని క్షణం లేదు. అంతా వినని శాంతి అంది, పోనీ ఆ గొడవ, ఏదో అయిపోయింది. మీ ఇద్దరి మధ్య అయినా సామరస్యం లేకుంటే ఎలాగా? చిన్నదాన్ని అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు, కానీ కొత్త గనక ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి చాలా కాలం పట్టవచ్చు. ఓర్పుతో అర్థం చేసుకో ప్రయత్నించాలి. కానీ అలా గొడవలు సృష్టించుకోవడం ఏమంత మంచిది? ఏం చేయమంటావు శాంతి? సున్నితంగా సరసంగా సంభాషించడం ప్రవర్తించడం దానికి చేత కాదు. నాకు కోపం ఆగదు, బలవంత మార్గమే శరణ్యమవుతోంది. నిట్టూర్చింది శాంతి. వదినకేమిటో అటువంటి స్వభావం, కానీ ఎప్పటికైనా మారుతుందనే నా ఆశ. పెద్దవాళ్ళు దగ్గరుంటే ఇంత విషమించకపోనేమో, నిజమే, కానీ ఇక ఆశ లేదుగా. అలా గనకన్నయ్యా ఆ అవకాశం ఉందనే ఆశిద్దాం. కానీ ఎలానా నీకు ఓర్పు అవసరం. చూడు, ఒకసారి ఆవేశంలో కోపోద్రేకాలతో నీచంగా తూలనాడుకొని మరొకసారి నువ్వే సర్వస్వం అనుకుంటూ సంసారం చేయటం ఎంత మంచిది చెప్పు. భార్యాభర్తల మధ్య సున్నితమైన రాగబంధమే కానీ మరే కలతలు రాకూడదు. వచ్చినా సామరస్యంతో సరిదిద్దుకోవడం సంస్కార విద్యా లక్షణం, కానీ హీనస్థితికి దిగజారిపోకూడదు. దీర్ఘంగా నిట్టూర్చాడు నారాయణ. నిజమే, చిన్నదానివైనా చాలా తెలివిగా చెప్పావు అంటూనే అంతలో నవ్వుతూ, మా బావగారు ఎవరో కానీ చాలా అదృష్టవంతులు అన్నాడు. శాంతి అవధులు దాటిన ఆశ్చర్యంతో విస్ఫారిత నేత్రాలతో అవలోకించింది. అన్నను ఇదివరకెప్పుడూ అతడంత సరసంగా సంభాషించలేదు. నువ్వు చాలా మారావన్నయ్యా అంది మందస్వరంతో. వినిపించుకోనట్టు తన సంభాషణని పొడిగించాడు నారాయణ. అయితే రాజాతో జయపెళ్లి నిశ్చయమైపోయిందా? శాంతి ముఖం ఉదాసీనమైపోయింది. తెలియదన్నయ్యా. అరే, తెలియకపోవటం ఏమిటి? ఆవేళ నువ్వేగా అంతా పెళ్లి కుదిరిందని అభినందించావు. అవునులే, కానీ మళ్ళీ ఆ ప్రసక్తం లేదు మరి. జయ వెళ్ళిపోయింది, రాజా కూడా వెళ్ళిపోయాడు. బహుశా కుదిర్చి ఉంచుకున్నారేమో అంది బాధాపూరితమైన మనసులో నుండి వెలువడుతున్న స్వరాన్ని అతి సాధారణంగా ధ్వనించేట్టు ప్రయత్నపూర్వకంగా మలుస్తూ. లేకపోతే అసలు విషయం బయటపడితే అసలే అంతంత మాత్రంగా ఉన్న అన్నయ్య సంసారం కలుషపూరితమవుతుందని భయపడింది. సంభాషణ ఇంకా ఎంత దూరం వెళ్తుందోనని భయపడి, ఇక పడుకుందాం, నిద్రొస్తోంది అంటూ లేచింది. నారాయణ ఇంకా ఏమో అడగాలనుకున్నాడు శాంతిని, కానీ అడగలేకపోయాడు. తానూ లేచాడు పడుకోవడానికి. మర్నాడు ఉదయం అన్నా చెల్లెళ్ళిద్దరూ హాల్లో కూర్చున్నారు కాఫీ తీసుకుంటూ. శాంతి మెల్లగా అసలు సంగతి బయటపెట్టింది. రాత్రి ఆ సమయంలో నీకు చెప్పి ఆందోళన కలిగించలేక చెప్పలేదన్నయ్యా, ఒక విషయం జరిగింది. ఏమిటది? ఆత్రంగా అడిగాడు నారాయణ. నిన్న మధ్యాహ్నం నేను సినిమాకు వద్దామనే బయలుదేరాను. వీలైతే అన్నయ్య వస్తాడు, లేకుంటే సాయంత్రం కలిసి వెళ్దాం. వచ్చే వరకు ఉండమని చెప్పడానికి ధవళేశ్వరం వెళ్ళాను వాళ్ళ ఆఫీస్కు. వెళ్తే? శాంతి సజల నేత్రాలను చూసి కలవరపాటుతో ప్రశ్నించాడు నారాయణ. కళ్ళు తుడుచుకొని చెప్పలేక చెప్పింది శాంతి. అన్నయ్య ఉదయం ఆఫీస్కు వచ్చేటప్పుడు ట్రంక్ రోడ్ మీద సెంట్రల్ జైల్ దగ్గర లారీతో స్కూటర్ గుద్దుకొని యాక్సిడెంట్ అయిందట. గుండెలు వేగంగా కుట్టుకుంటుండగా కంగారుగా లేచి నిలబడ్డాడు నారాయణ. ఏమైంది, బాగున్నాడా? బాగానే ఉన్నాడు, ప్రమాదం లేదు, కానీ బలమైన దెబ్బలే తగిలాయి. మోచేతి మీద, నుదుటి మీద పెద్ద దెబ్బలు, రక్తాలు కారిపోయాయట. స్పృహ లేని స్థితిలో డాక్టర్ నర్సింగ్ హోంలో చేర్చారట ఎవరో. కట్టుకట్టి అన్నయ్యకు స్పృహ వచ్చేసరికి 12:00 అయిందట. స్పృహ వచ్చాక ఇంటికి కబురు పెట్టవద్దు, మా నాన్నగారు నీరస స్థితిలో ఉన్నారు, బాధపడతారు, తట్టుకోలేరు అంటూ గొడవ పెట్టాడట. ఏం చెయ్యాలో తోచక డాక్టరు అన్నయ్య స్నేహితులు ఆలోచిస్తున్న సమయంలో నేను వెళ్ళాను. నాకు ఆఫీస్లో సంగతి తెలిసి వెంటనే కారు నర్సింగ్ హోమ్కి తిప్పానన్నమాట. గుండె బేజారైపోయిందనుకో, కట్లతో పడి ఉన్న అన్నయ్యని చూస్తే నారాయణకు కళ్ళ నీళ్లు తిరిగిపోయాయి. ఏమీ మాట్లాడలేకపోయాడు. తిరిగి శాంతి అంది, రాత్రి వరకు అన్నయ్య దగ్గరే ఉన్నాను, నాకేం పర్వాలేదు.
ఏదో ఊరు వెళ్ళానని చెప్పు, వారం రోజులు పోయాక ఇంటికి వచ్చేస్తాను, అప్పుడు తెలిసినా పర్వాలేదు, నీవిప్పుడు వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. కానీ వదిలి వెళ్ళగలనా? మరేం చేశావు? ఒక మనిషిని ఇంటికి పంపాను, కారుకు కొంచెం రిపేర్ వచ్చిందని, అన్నయ్యతో పాటు స్నేహితులింట్లో ఉన్నానని, తెల్లవారు వస్తామని కబురు పంపి నేను ఇక్కడికి వచ్చాను. అన్నయ్యకు తెలుసా? తెలుసు. కానీ వస్తే నీకు కోపం వస్తుందేమోనని సంశయించి వద్దన్నాడు. నేనే సాహసించాను. దీర్ఘమైన నిట్టూర్పు వెలువడింది నారాయణ హృదయం నుండి. నేనొస్తే అన్నయ్య మాట్లాడతాడా? మాట్లాడటమే కాదు, సంతోషిస్తాడు కూడా. అయితే పద అన్నయ్య అంటూ వెళ్ళి కన్నీళ్లతో అన్నయ్య తల్లదిక్కున కూర్చుని తలనిమరసాగాడు నారాయణ. ఆశ్చర్యంగా కళ్ళు విప్పాడు శ్రీహరి. బహుకాలానికి సోదరుని చూడగానే శ్రీహరి నేత్రాలు కూడా సజలమయ్యాయి. వచ్చావా తమ్ముడు అన్నాడు కడకెలాగో కంఠం సరిచేసుకుని. వచ్చానన్నయ్య, వచ్చాను. నన్ను క్షమించగలవా? బాధగా అడిగాడు. అవేం మాటలరా? చిరునవ్వుతో తమ్ముడు చెక్కిళ్లపై అశ్రువులు తుడిచాడు. ఇప్పుడు ఎలాగుందన్నయ్య? దెబ్బలు బాగా నొప్పి చేశాయి, బహుశా టెంపరేచర్ కూడా ఉండి ఉండవచ్చు. కంగారేం లేదులే, అదే తగ్గిపోతుంది. డాక్టర్ రమేష్ వచ్చాడు. ఎలా ఉంది శ్రీహరి అంటూ పరీక్ష చేసి, పర్వాలేదు, తగ్గిపోతుంది, కట్టు, మళ్ళీ రేపు మారుస్తాను అంటూ నారాయణ వైపు తిరిగి, నిన్ననే మీకు కంబురు అంపుదామనుకున్నాను. శ్రీహరి అంగీకరించలేదు అన్నాడు. నారాయణ మాట్లాడలేదు, తలవాల్చి నిల్చున్నాడు. స్కూటర్ పాడైందా అడిగాడు నారాయణ. బాగా అంటూ రమేష్ శ్రీహరి వైపు తిరిగి, ఇదిగో నిన్న మీరు దెబ్బలు తగిలిన షాక్లో ఉన్నారని చూపించలేదు, దారిన పోయేవాళ్ళెవరో నోట్ చేశారట లారీ నంబర్ అని చీటీ ఇస్తుంటే నారాయణ అందుకోబోయాడు. చటుక్కున శ్రీహరి అందుకొని చింపి పారేశాడు ఆ చీటీ. అందరూ ఆశ్చర్యంతో చూశారు. శ్రీహరి అన్నాడు, యాక్సిడెంట్ అయినంత మాత్రాన డ్రైవర్లదే తప్పనుకునే అవివేకం పోవాలి. నేను రైట్ పాత్ మీదే వస్తున్నాను, లారీ కూడా తనకు సరైన సైడ్ వేలో వెళ్తోంది. రెండేళ్ల బండి ఒకటి ఆ లారీకి అడ్డు వచ్చింది. మన బళ్ళవాళ్ళకి పెద్ద రోగం ఏమిటంటే వాళ్ళు బండిలో హాయిగా పడుకొని నిద్రపోతుంటారు. ఎడ్లు వాడి చిత్త ప్రకారం వచ్చిన దారి నడుస్తాయి. మనుషులకే బుద్ధి లేనప్పుడు ఇహ పాపం వాటికేం తెలుస్తుంది. ఆ లారీ బండిని తప్పుకోవడంతో రాంగ్ సైడ్కి వచ్చి ఆ స్పీడ్లో నా స్కూటర్ని రాసుకుంటూ పోయింది. బ్యాలెన్స్ తప్పిపోయి నేను కింద పడ్డాను, అంతే. తర్వాత సంగతి నాకు తెలియదు. పాపం ఇందులో లారీ డ్రైవర్ తప్పేముంది? సరే తప్పులేదు, పోనీ నువ్వు పడిపోయావు కదా, నీ అతిగతి కనుక్కోకుండా అలా పారిపోవటమేనా అడిగాడు డాక్టర్. నవ్వాడు శ్రీహరి. పాపం వాడికి జాలి ఉంటే ఉండవచ్చు, కానీ ఏం చేస్తాడు, మనస్సును అలా రాయి చేసుకుని ముందుకు పోవడమే మంచిది. మన ప్రజలు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే దేనికి కారణం ఆలోచించరు. పడిన వాడి మీద అందరూ సానుభూతి కురిపించేస్తారు, డ్రైవర్ మీద విరుచుకుపడి చావగొట్టేస్తారు, ఆఖరికి ముష్టివాడు కూడా. వాడు మెయిన్ రోడ్ మీద అందరికీ అడ్డం వచ్చి బిచ్చం అడుక్కుంటాడు. ఇటువంటి విషయంలో రూట్ గురించి విశదంగా చర్చిస్తాడు. అందువల్ల అన్ని ప్రమాదాలలోనూ చోదకులను నిందించవలసిన పనిలేదు. ఒక కుక్క వచ్చి నడిరోడ్డుపై నిల్చొని వచ్చే వాహనాలను సగర్వంగా తిలకిస్తుందే కానీ తప్పుకోదు. కారుకు సైడ్ ఇవ్వకుండా రిక్షావాలా కారు ఎదురే తొక్కుకుపోతాడు. మరో కాలేజ్ స్టూడెంట్ ట్రాఫిక్ రూల్స్ కూడా గమనించకుండా సైకిల్ మీద కారు స్పీడ్తో పోటీ పడతాడు. సరే మనకు కొన్ని మంచి రద్దీ సెంటర్స్లో కూడా కానిస్టేబుల్స్ కరువు అవుతారు. ఇలాంటి దుస్థితిలో డ్రైవర్ని నిందించకూడదు, జాలి పడాలి. నేను బ్రతికాను కదా, ఇక గొడవ దేనికి, అతడిని కూడా బ్రతకనిద్దాం. నిజమే అంగీకరించాడు డాక్టర్. అన్నయ్య నువ్వు ఇంత మంచివాడు గనుకనే నన్ను ఇంత తేలిగ్గా క్షమించగలిగావు అంటూ నారాయణ శ్రీహరి వక్షాన్ని అశ్రువులతో తడిపేశాడు. డాక్టర్ మెల్లగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. శాంతి, శ్రీహరి చెల్లెల్ని పిలిచాడు. ఏమన్నయ్యా, రాత్రి భోంచేశావా? నేను నమ్మను, అంత నీరసంగా ఉందే ముఖం. చేశానన్నయ్యా. వింటున్న నారాయణ మనసు ఏమిటో గాయపోయింది. తన చెల్లెలు తన ఇంటికి వచ్చి ఆకలితో పడుకుంది, కారణం తనకు తెలుసు. తనను పలకరించిన శ్యామల చేతి భోజనం ఆమెకు తినాలనిపించలేదు, అన్న తృప్తి కోసం మాత్రం అబద్ధమాడింది. మెల్లగా అన్నాడు, శాంతి నేను అన్నయ్య దగ్గరుంటాను, నువ్వింటికి వెళ్ళు. వెళ్తాను, కానీ ఎవరికేం చెప్పను, సాయంత్రం వరకు నమ్ముతారు. ఆ పైన ఒక పని చేయి శ్రీహరి అన్నాడు. అమ్మ నాన్నగారు కంగారు పడిపోతారు, పద్మకు మాత్రం చెప్పు, రేపు ఒకసారి తీసుకురా, చూసి వెళ్తుంది. ఇక్కడ మా ఆఫీసు సూపరింటెండెంట్ ఇంజనీర్ విజిట్ చేయడానికి వస్తున్నాడు, అందుచేత తీరిక లేకుండా ఉన్నాను అని చెప్పు. వారం రోజులు పోయాక కొంచెం తేలిక పడతాను, ఇంటికి వచ్చేస్తాను. ఇప్పుడు ఇక నేను ఎదురుగానే ఉంటాను కనుక తెలిసినా పర్వాలేదు, బాధపడినా వెంటనే తేరుకుంటారు. సరే వెళ్ళిపోయింది శాంతి, జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు హెచ్చరించాడు శ్రీహరి వెనక నుంచి. అలాగే ఉండు, పోని ఇంటికి వెళ్ళి నేను గుమాస్తాను, ఎవరినైనా తీసుకొస్తాను, కూడా తీసుకువెళ్దు గాని అన్నాడు నారాయణ. వద్దు, అదే వెళ్ళగలదు అన్నాడు కలవరపాటుతో శ్రీహరి. వద్దన్నయ్యా, వెళ్ళగలను అంది జాలిగా శాంతి. గ్రహించిన నారాయణ మరీ మాట్లాడలేదు. తన గాలి సోకినట్లు తండ్రికి తెలియరాదు. శాంతి చెప్పిన మాటలను తేలిగ్గానే నమ్మారు తల్లి తండ్రి. చాటుగా అసలు విషయం విన్న పద్మ బోరున విలిపించింది. శాంతి ఊరడించలేక సతమతమైపోయింది. చూడు వదిన, అందరూ వింటే ఇంకా బాధ,
అనవసరమైన ఆందోళన. రేపు ఒక్కసారి ఏదో కారణం సృష్టించి ఇద్దరం వెళ్ళి చూసి వద్దాం. ఇవాళ్లే వెళితే అమ్మకు అనుమానం రాగలదు. చిన్నన్నయ్య జాగ్రత్తగా చూస్తాడు, పర్వాలేదు. అన్నయ్యకి ఏం ప్రమాదం లేదు. నా మాట విను, ప్రమాదమైతే నేను మాత్రం అందరి నుంచి రహస్యంగా ఉంచి ఇంత ధైర్యంగా ఉండగలనా? మర్నాడు ఉదయం ఇంగ్లీష్ పిక్చర్ మార్నింగ్ షో అని చెప్పి 7 గంటలకే బయలుదేరింది శాంతి. ఆమెకెప్పుడూ ఏ ఆటంకమూ లేదు, ఇష్టానుసారం ప్రవర్తించటమే. కానీ అమ్మ, వదినను కూడా తీసుకెళ్తాను, పాపం తన సినిమా చూసి చాలా రోజులైంది అంది. అలాగే తీసుకెళ్ళు, వెళ్ళిరండి. ఏమాత్రం భాగ్యానికి ఇంత బ్రతిమాలడం దేనికి అంది లక్ష్మీదేవి. పాపను ఉంచేయండి, అది మిమ్మల్ని సినిమా చూడనిస్తుందా అంది తిరిగి. శాంతి, పద్మ ముఖముఖాలు చూసుకున్నారు. నిన్ననే శాంతి కోసం ఏడ్చింది, రోజంతా కనపడకపోయేసరికి అంది పద్మ. పర్వాలేదు, మధ్యాహ్నానికి వచ్చేస్తారుగా, పసిపిల్ల నలిగిపోతుంది. వద్దు, అదీగాక శాంతి ప్రశాంతి ఇద్దరూ వెళ్ళిపోతే తాతగారు ఊరుకుంటారా అంది లక్ష్మీదేవి. పాప మావిడికేం తెలుసు అసలు సంగతి, స్వచ్ఛంగా తేలిగ్గా నవ్వుతోంది. ఇక పట్టుపడితే అనుమానం వస్తుందని భయపడింది శాంతి. వదినకు సైగ చేసింది వదిలేయమని. అర్థం చేసుకున్న పద్మ మరి మాట్లాడలేదు. తల మీద చేతుల మీద పెద్ద కట్లతో నీరసంగా ఉన్న శ్రీహరిని చూడగానే పద్మ కన్నీరు ఆపుకోలేకపోయింది. భార్య బాధ చూసిన శ్రీహరి కూడా నిగ్రహం కోల్పోయాడు. పర్వాలేదు పద్మ, బాధపడకు అన్నాడు తల నిమురుతూ. మనం ఎంత అదృష్టవంతులం, భగవంతుడు చల్లగా చూశాడు అంది పద్మ వెక్కెక్కి పడుతూ. అవును, అదృష్టవంతులం, అందుకే నవ్వాలి, మరి ఏడవకూడదు. ఏది నవ్వు, కళ్ళు తుడుచుకొని నవ్వింది పద్మ. పాపం తీసుకురాలేదేం అడిగాడు శ్రీహరి. శాంతి చెప్పింది. పోనీలే, అది మంచి పనే, 4 రోజుల్లో వచ్చాయిను అన్నాడు శ్రీహరి. అప్పటికీ కాస్త సర్దుకున్న పద్మ మరిది ఆగదులోనే ఉండడం చూసి నిబ్బెరిపోయింది. నారాయణ సిగ్గుతో తలవాల్చుకున్నాడు. నిన్న శాంతి వెళ్ళిన దగ్గర నుంచి నన్ను వదలనే లేదు అన్నాడు శ్రీహరి తమ్ముడు వైపు చూస్తూ భార్యతో. విషయం ముందే శాంతి ద్వారా విని ఉన్నదవడం వల్ల పద్మ ఏమీ ఆశ్చర్యపోలేదు. శ్యామల కులాసా అని ప్రశ్నించింది చిరుదర హాసంతో. ముక్తసరిగా అన్నాడు నారాయణ. కూర్చొని మాట్లాడుకుంటుంటే డాక్టర్ వచ్చాడు. చూసి టెంపరేచర్ లేదు, ఇవాళ భోజనం పెట్టండి అన్నాడు. పదండి, మీరు భోజనాలు చేద్దురు కానీ, మీరు చేసి అన్నయ్యకు తెచ్చిపెట్టవచ్చు అన్నాడు నారాయణ. పద్మ మాట్లాడలేదు. శాంతి అంది, అన్నయ్యకు తెచ్చిపెడదాం, మేము కూడా ఎందుకులే, ఇంటికి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం పాపం చిన్నవదిన అందరికీ చేయలేదు. శాంతి బాధగా అన్నాడు నారాయణ. మొన్న రాత్రి వేసిన శిక్ష చాలు, ఇంకానా? నువ్వెందుకు అలాగంటున్నావో నాకు తెలుసులే, దాని జోలు నీకెందుకు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నడవండి. వెళ్ళండి శాంతి అన్నాడు శ్రీహరి. మనం మళ్ళీ ఇలా కలవాలని ఈ యాక్సిడెంట్ జరిగిందేమో, వెళ్ళండి. ముగ్గురు బయలుదేరారు. కారు గుమ్మంలో ఆగడం చూడగానే హాల్లో ఉన్న శ్యామల లోపలికి వెళ్ళిపోయింది. పద్మ శాంతి ముఖముఖాలు చూసుకున్నారు. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిన పద్మే పలకరించింది, ఏం చేస్తున్నావు శ్యామల అని. ఏం చేయడం లేదు, ఎప్పుడొచ్చారు? గంట పైన అయింది, ఆసుపత్రికి వచ్చాం అంది శాంతి. ఓహో, అందేగాని బావుగారికి ఎలా ఉందని ఆమె అడగలేదు, ఇంటి విషయాలు కూడా ఏమీ అడగలేదు. వంట అయింది అన్నాడు నారాయణ వచ్చి. మామూలుగా అయింది, మరి వీళ్ళు వస్తారని నాకు తెలియదుగా అంది శ్యామల. సరే ఇప్పుడైతేనేం చెయ్యి, మేం చేస్తాంలే, ఇంతవరకు పనితోనే అలసిపోయినట్టున్నావు నువ్వు అంటూ పద్మ శాంతి చెరో పని అందుకున్నారు. శ్యామల చాలా ముక్తసరిగా ఉంది, తూచి తూచి మాట్లాడింది. అది చాలా బాధాకరంగా ఉన్నా శాంతి పద్మ పైకి మాట్లాడలేదు. త్వరగా భోజనాలు కానిచ్చి ఫ్లాస్క్లో కాఫీ పోసుకొని క్యారియర్లో అన్నం పెట్టుకొని హాస్పిటల్కి బయలుదేరారు. మీ జయ పెళ్ళి ఏమైంది అడిగింది శ్యామల కుతూహలంగా పద్మను. పద్మకు కోపం వచ్చింది. అయినా పైకి కనిపించనీయకుండా, పెళ్ళా? ఏమో, దానికి పెళ్ళని అనుకోలేదే, ఎంత కట్నం పోయిందే పెళ్లి కొడుకు వస్తాడు, అందరూ మీ బావగారు వంటి ఉదార హృదయాలు ఉంటారా, పెళ్లి కుదరడం ఒకెత్తు, అవ్వడం ఒకెత్తు, ఎవరైనా చేసుకుందామనుకున్నా చెడగొట్టే పుణ్యాత్ములు ఉంటారు అంది. మర్మగర్భమైన ఆ మాటల్లోని పూర్తి అర్థం ఒక్క శ్యామలే గ్రహించింది. ముఖం మాడిపోయింది. నారాయణకి ఏమీ అర్థం కాలేదు. కానీ జయ రాజాల వివాహ ప్రయత్నం విఫలం కావడానికి ఏదో చెప్పుకోదగ్గ కథే ఉందని గ్రహించాడు. శ్రీహరికి అన్నం పెట్టాక అందరూ కబుర్లలో పడ్డారు. మరిదిగారిలో ఇప్పట్లో ఈ మార్పు రాగలదని అనుకోలేదు అంది పద్మ నవ్వుతూ. మీ అందరూ నాలో ఈ మార్పు తెచ్చారు వదిన, కానీ ఎవరూ మార్చలేని పాషాణం ఉంది చూసావా ఇంట్లో, ఆ శిల కరిగితే కానీ మళ్ళీ మనం ఎప్పటి మాదిరిగా ఉండలేం అన్నాడు నారాయణ. ఛా, అవే మాటలు, శ్రీహరి పద్మ కూడా మందలించారు. శ్రీహరి మెల్లగా అన్నాడు తమ్ముడితో, ఒక వ్యక్తిని మంచి అయితే అనుసరించాలి, చెడు అయితే మార్చయత్నించాలి, కానీ మనల్ని మనం విస్మరించకూడదు. అదే నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, మానవులం. లేని మంచిని సాధించాలి కానీ ఉన్న మంచిని కలుషితం చేయకూడదు. నారాయణ గౌరవం ప్రకటిస్తూ అదో వదనుడయ్యాడు. సాయంత్రం పెందరాళే అన్నయ్యకు భోజనం పెట్టి మనం వెళ్ళిపోదాం అంది శాంతి. పద్మ అంగీకరించింది. నేను వెళ్ళి తెస్తాను, బహుశా చిన్నవదిన చెయ్యదు అని శాంతి మళ్ళీ తాను ఒక్కరికి వెళ్ళిపోయింది కారు డ్రైవ్ చేసుకుంటూ. తిరిగి వచ్చిన శాంతి రహస్యంగా చెప్పింది వదినతో, నా అనుమానం నిజమే అయింది, ఆవిడ జ్వరం వచ్చిందని ముసుగుదన్ని పడుకుంది, నేనే వంట చేసి అన్నయ్యకు క్యారియర్ తెచ్చాను,
చిన్నన్నయ్య ఎదుట లేకపోవడంతో నోటికి కూడా హద్దు లేకపోయింది. దిక్కుమాలిన గొడవ వచ్చి పడిందని, ఎంత దూరానున్నా ఈ జిడ్డు తప్పడం లేదని ఏమేమో అంది. పోనీలే మరి, అవసరం, ఎలాగో ఒకలాగా భరించాలి. గట్టిగా అనకు, నారాయణ వింటే మళ్ళీ గొడవ పడతాడు. మన గురించి పోట్లాడుకున్నారంటే మనకే సిగ్గు అంది పద్మ. లాభం లేదు వదిన, ఏ హోటల్ నుంచైనా తెచ్చుకుంటే చిన్నన్నయ్యనే అవమానించినట్లవుతుంది. ఎలాగో ఇక ప్రమాదం లేదు కనుక ఇంటికి తీసుకుపోదాం. రోజు ఏదో వేళ అక్కడికే వచ్చి చూస్తుండమందాం. వీలు పడుతుందంటావా? పడకేం, ఉండు, నేను డాక్టర్తో మాట్లాడొస్తాను. కన్సల్టింగ్ రూమ్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళింది శాంతి. ఆమె మాట్లాడే తీరు, ఇంగ్లీష్ ఉచ్చారణ అన్నీ చూసి మీరేం చదివారు అని అడిగాడు కుతూహలంగా రమేష్. చాలా తక్కువ. తెలివైన వారు తక్కువతోనే ఎక్కువ సాధించారన్నమాట. అతని సంభాషణ చతురతకు చకితి అయి చూసింది శాంతి. సరే, మీరు అడిగారు కనుక అంగీకరిస్తున్నాను. అలాగే వచ్చి చూస్తాను, తీసుకుపోండి. నాకెంతవరకు చూసారా, దీన్నంతను వయలెట్ చేసి రావాలి అక్కడకు అన్నాడు భావయుక్తంగా చూస్తూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అని లేచింది శాంతి. సంగతి విన నారాయణ చాలా బాధపడ్డాడు. ఇందులో నువ్వు బాధపడవలసింది ఏం లేదన్నయ్యా, మేం రోజు ఇలా ఆ ఊరు ఈ ఊరు మధ్య నాన్నగారికి తెలియకుండా తిరగలేం కదా. అందుకు అన్నయ్య ఆయన కళ్ళెదుట ఉంటే ఏ బాధ లేదు, డాక్టర్ అక్కడికే వచ్చి చూస్తారు. అలాగే విధిలేక అంగీకరించాడు నారాయణ. శ్రీహరి నువ్వు రారా అని పిలిచాడు తమ్ముణ్ణి. వస్తాను అన్నాడు నారాయణ. మీ సిస్టర్ చాలా తెలివైంది శ్రీహరి అంటూ సాగనంపాడు డాక్టర్ రమేష్. స్టీరింగ్ దగ్గర ఉన్న శాంతి ఒక్కసారి అతని ముఖంలోకి చూసి ముఖం తిప్పేసుకుంది. తనకే తెలియని ఒక నిట్టూర్పు బయలువెడలింది. శ్రీహరి, పద్మ, నారాయణ మనసులో అనుకున్నారు, ఎంత తెలివైంది కాకుంటే ఎటువంటి పరిస్థితినైనా ఇంత గుంభనంగా నెట్టుకు వస్తుంది అని. ఊరి పొలిమేర్లలో ఆపమని నారాయణ కారు దిగిపోయాడు. ఇప్పుడు కాదు, ఇటువంటి పరిస్థితుల్లో కాదు, మరోసారి వచ్చి నాన్నగారి క్షమాపణ వేడుకుంటాను. అమ్మను ఏమీ అనుకోవద్దోనో, ఇంతవరకు మీకు సాయంగా వచ్చాను అంతే అన్నాడు శ్రీహరి. ఎంత నచ్చ చెప్పినా లాభం లేకపోయింది. శ్రీహరి కారు దిగగానే శాంతివనంలో రేగిన గగ్గోలు అంతా ఇంతా కాదు. తల్లిదండ్రులు, నౌకర్లు అందరూ కంటతడపెట్టారు. శ్రీహరి నీరస స్వరంతో అందరినీ ఓదార్చాడు. ఎంత గట్టిగుండే శాంతి నీది అని ఆశ్చర్యపోయారు తల్లి తండ్రి. నారాయణ ఇంటికి వెళ్లారని తెలిసి ముందు మండిపడినా అతడిలో కలిగిన పరివర్తన విన్నాక కొంచెం చల్లబడ్డాడు బలరామయ్య. అందులోనూ వెళ్ళినది సాక్షాత్ శాంతి గనక ఆయనకు కోపం రాలేదు. డాక్టర్ రోజు వచ్చి చూస్తున్నాడు, వెళ్తున్నాడు. గాయాలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఎందుకో శాంతికి తిరిగి ఈ మధ్య తరచుగా రాజా గుర్తుకొస్తున్నాడు. ఇటువంటి ఉపద్రవాలే వస్తే ఇంత అపురూపంగా చూసుకోవటానికి పాపం రాజాకి ఎవరున్నారు, ఎవరు చూస్తారు? నిరంతరం ఇదే ప్రశ్న అంతరంగంలో వేధించసాగింది. ఎంత వద్దనుకున్నా అవే ఆలోచనలు. తీరి కూర్చుని ఈ మనసు చేసే ఆలోచనలు అన్నీ ఇన్ని కావు. ఎక్కువగా కీడును సంకించే ఆలోచనలే వస్తాయి. అదేం పాపమో. అడపాదడప నారాయణ గుమాస్తాయో నౌకరో వచ్చి క్షేమ సమాచారాలు కనుక్కొని వెళ్తున్నారు. వచ్చిన ప్రతిసారి వాళ్ళ ద్వారా లక్ష్మీదేవి ఏదో ఒకటి కొడుకు కోడలికి పంపిస్తూనే ఉంది. బలరామయ్య చూసిచ్చున్నట్లు ఊరుకుంటున్నాడు. ఆదివారం ఉదయం బలరామయ్య వర్తక సంబంధమైన పని మీద ఎక్కడికో వెళ్ళాడు, ఊళ్ళో లేడు. శ్రీహరి బలహీనత వల్ల ఇంకా నిద్రలేవలేదు. తలకు స్నానం చేసి శాంతి కోటలో తిరుగుతోంది. అప్పుడే పట్నం నుంచి నారాయణ గుమాస్తా ఆద్రాబాద్రాగా వచ్చాడు. శ్యామలామగమ్మకి ఈసారి నిజంగా జ్వరం వచ్చిందండి. ఆ మాటలు వినగానే శాంతికి ముందు నవ్వు వచ్చింది. నిజంగా జ్వరం రావడం ఏమిటి అని, మేము అక్కడ ఉన్నప్పుడు జ్వరం నటించింది కదా, అది మనసులో పెట్టుకుని అంటున్నట్టున్నాడు అని గ్రహించింది. ఏమిటి జ్వరం, ఎప్పటి నుంచి? 3-4 రోజుల నుంచి కొంచెం బాగుండలేదని అంటున్నారండి. అది మామూలేనని అయ్యగారు పట్టించుకోలేదు. నిన్న ఒంటి మీద అక్కడక్కడ పొక్కులు వచ్చాయి, మసూచికమన్నారు. భయపడి కాకినాడ కబురంపారు పుట్టింటికి. మామగారిని అవమానించిన నారాయణ గారు క్షమాపణ కోరే వరకు ఆ గడప ఎవరూ తొక్కమన్నారు. కూతురికి అంత జబ్బు చేస్తే అలాగన్నారా, ఆశ్చర్యపోయింది శాంతి. అసలు అంటురోగమని భయపడ్డట్టున్నారండి. అవును, ఉంటారు, అటువంటి వాళ్ళు ఉంటారు అంది శాంతి. ఇవాళ తెల్లవారేసరికి బాగా ఎక్కువైపోయిందండి. శ్యామలమ్మ గారు భయపడిపోయి ఏడుస్తున్నారు. అయ్యగారు ఏదైనా హాస్పిటల్లో చేర్పిస్తానంటున్నారు. నేనే భయపడి ఎవరికీ తెలియకుండా ఇలా వచ్చాను. ఎంత పని జరిగింది, చాలా విచారించింది శాంతి. పద లోపలికి, అమ్మగారితో కూడా చెబుదువు కానీ నేను ఈలోగా తయారై వచ్చేస్తాను అంటూ, డ్రైవర్ కారు సిద్ధం చేయి, పెట్రోలు ఆయిల్ అన్నీ ఉన్నాయి కదా, రేడియేటర్లో వాటర్ ఉందో లేదో చూడు అని ఆజ్ఞాపించింది. విషయం విన్న అందరికీ బాధ కలిగింది. మనం వెళ్తే మాత్రం ఇష్టపడుతుందంటావా శ్యామల, సంశయంగా అంది లక్ష్మీదేవి. ఇటువంటి స్థితిలో పడక ఏం చేస్తుంది, అయినా వెళ్ళడం మన ధర్మం. జబ్బు మనిషి ఎవరు వెళ్లకుంటే ఏమైపోతుంది, అన్నయ్య ఒక్కడు ఎంత బాధపడిపోతాడు అంది శాంతి. అయినా అటువంటి జబ్బున చోటికి నువ్వెందుకు, చిన్నపిల్లవు, మీ నాన్నగారు వచ్చాక అడిగి నేను వెళ్తానులే అంది లక్ష్మీదేవి. శాంతి వినలేదు. మామగారికి కోపం వస్తుందేమో అంది పద్మ. శాంతి నవ్వింది. నాన్నగారికి శాంతి మీద కోపం రాదు వదినా అంటూనే కారెక్కింది. చెప్పిన మాట ఒకనాడు విన్నది గనకనా, ఎంత తోస్తే అంత అని విసుక్కుంది లక్ష్మీదేవి. శాంతిని చూసి శ్యామల ఒక విధంగా, నారాయణ ఒక విధంగా ఆశ్చర్యపోయారు. ఎందుకే వచ్చావు అన్నాడు నారాయణ.
బాగుంది, మా వదినకు జబ్బు చేస్తే నేను రానేమిటి మరి, ఎలా తెలిసింది? ఎలాగో తెలిసింది, కానీ ఎలాగుంది వద్దా అంటూ వెళ్ళి ఆమె పక్కలో కూర్చుంది. వద్దు శాంతి, నా మాట విని వెళ్ళిపో, ఇది అంటుజాడ్యం, మేమెలాగో పడతాం, ఏ నర్సింగ్ హోమ్లో చేర్పించాలని అనుకుంటున్నాను అన్నాడు నారాయణ. ఇంకా నయం, అయిన వాళ్ళం ఎందుకు మరి, ఇక నువ్వు మాట్లాడుకు అంటూ కాఫీ ఇచ్చారట్రా అంది నౌకర్లను. ఇంకా లేదు, అయితే ముందు నేను కాఫీ తయారు చేస్తాను. గుమస్తా గారు, మీరు వెళ్ళి డాక్టర్ రమేష్ని పిలుచుకురండి. 4 రోజుల నుంచి ఒంట్లో బాగుండకపోతే ఏం చేస్తున్నారు మీరందరూ అంటూ ఇల్లంతా గడగడలాడించేసింది శాంతి. ఆమె తెలివికి ఆశ్చర్యపోయాడు నారాయణ. శాంతి మాటలు చెళ్ళను తగిలినట్లయ్యాయి ఇద్దరికి కూడా. ఒకనాడు బలరామయ్య జబ్బు విషయమై పద్మ అలా మాట్లాడినందుకే తామిద్దరూ రాద్ధాంతం చేశారు. ఏమిటి వదిన, ఎలా ఉంది అసలు, మాట్లాడవేమిటి? ఒకనాడు మాట్లాడింది గనకనా నీతో అన్నాడు నిష్ఠూరంగా నారాయణ. ఇదిగో అన్నయ్య, నువ్వు ఇలా మాట్లాడవంటే ఒప్పుకోను, ఇక అలా అనకు అంటూ శ్యామల్ను లేవదీసి పక్క మార్పించింది. నీ చేత ఇలా చేయించుకోవడం సిగ్గుగా ఉంది శాంతి అంది కడకెలాగో శ్యామల. ఓహో, ఎందుకో, మరి నాకు అవసరమైతే నువ్వు చేయవా? ఎప్పుడు చేశాను, తిన్నగా మాట కూడా ఆడలేదు అంది నీళ్లు నిండుతుండగా శ్యామల. సరే, నువ్వు ఇప్పుడు అవన్నీ మాట్లాడకు, గతం నాస్తి, శుభ్రంగా పడుకో, డాక్టర్ వస్తాడు. మధ్యాహ్నానికి లక్ష్మీదేవి, శ్రీహరి, పద్మ, బలరామయ్య కూడా దిగారు. ఎవరు వచ్చినా బలరామయ్య మాత్రం వస్తాడని ఊహించిన అందరికీ పరమాశ్చర్యమైంది. సిగ్గుతో కూచించుకుపోయారు నారాయణ, శ్యామల. కుటుంబం అనేక బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు సహాయము లేకపోగా ఎదురు మరిన్ని కల్తనలు రేపారు వారిరువురు. కానీ తనకు చిన్న జ్వరం రాగానే ఏదో మహాకష్టం సంభవించినట్టు అందరూ ఆదుకోవడానికి వచ్చేశారు. నువ్వు రావడం సంతోషమే, కానీ పాపతో ఎందుకు వచ్చావక్క, నేనేమైపోతాను అంది శ్యామల కన్నీళ్లతో పద్మను. పర్వాలేదులే, జాగ్రత్తగా ఉండవచ్చు అంది పద్మ. అయిన వాళ్ళకు వచ్చినప్పుడు తప్పుతుందా మరి అంది లక్ష్మీదేవి. బలరామయ్య కూడా ఒకసారి మంచం దగ్గరికి వచ్చి పలకరించి వెళ్ళాడు. తండ్రి పాదాల మీద వాలిపోయి భోరుమన్నాడు నారాయణ. నన్ను ఈ విధంగా క్షమిస్తారని అనుకోలేదు అంటూ, చాలేలే, వివేకంగా బ్రతుకు అన్నాడు గంభీరంగా బలరామయ్య. నిన్ను క్షమించడానికి కాదు నేను వచ్చింది, శాంతి కోసం వచ్చాను, వెక్కిపడుతూ అన్నాడు నారాయణ. కలతలు రేపిన దానికి శిక్ష పడింది అన్నయ్యను కొట్టిన ఈ చేతికి మాత్రం ఇంకా ఏమీ జరగలేదు. చాలేరా, అదేం ధోరణి, శ్రీహరి వాత్సల్యపూర్వకంగా వారించాడు. మరి నాకు మొన్న యాక్సిడెంట్ ఎందుకు జరిగిందంటావు? అలా అన్నింటికీ అన్వయించుకు బాధపడకూడదు, ఏదో జరిగిపోయింది, ఇప్పుడు సర్దుకుపోతే చాలదు. అందరూ రావడంతో నారాయణకు భయం తగ్గిపోయింది, నిశ్చింతగా ఉన్నాడు. ఇదివరకులా కాకుండా గృహ విషయాల గురించి బాధ్యతతో మెలుగుతూ మాట్లాడుతున్నాడు. ఒకనాడు ప్రత్యేకంగా అన్నను అడిగాడు, ఆ మధ్య శాంతి పెళ్లి ప్రయత్నాలు చేశారు, ఏమైంది? శ్రీహరి నవ్వాడు. నువ్వు చాలా మారావురా, ఇటువంటి విషయాలు ఇదివరకు ఎప్పుడైనా నీకు కావాల్సి వచ్చాయా అంటూ మాట తప్పింపచూశాడు. కానీ నారాయణ వదలలేదు, ఆ మధ్యన రాజాతో మాట్లాడినట్టున్నారు, ఎందుకు కుదరలేదు? ఒకసారి శాంతి వద్దనదే, శాంతినికేతన్లో చదువుకు వెళ్ళిపోయింది, తర్వాత ఇక ఆ ప్రసక్తి రాలేదు, అసలు విషయం దాచేశాడు శ్రీహరి. కానీ దాస్తున్నట్టు నారాయణ కూడా గ్రహించాడు. ఆ రోజు రాత్రి శాంతినికేతన్లో శాంతి రాజాల సంభాషణ ఇంకా అతడి చెవుల్లో నిలిచిపోయే ఉంది. ముఖ్యంగా గోవిందరావు ఎవరో తెలుసుకోవాలనుంది, కానీ అడగడానికి ధైర్యం చాలటం లేదు. శాంతి, రాజా, శాంతి, గోవిందరావుల విషయమై శ్యామల వెనక అతడికి అనేకం చెప్పింది. అవన్నీ అప్పుడు నిజమని నమ్మాడు, కానీ ఇప్పుడిప్పుడే గ్రహించాడు అసూయ ద్వేషాల మూర్తి అయిన ఆమె మాటల్లో నిజం ఎంత ఉండగలదో. కొంతసేపు పోయాక డాక్టర్ రమేష్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు అన్నను. శ్రీహరి నవ్వేశాడు. నీ అభిప్రాయం నాకు అర్థమైంది, రమేష్ మనకు కొత్తవాడు కాదు, నాకు ఇదివరకే తెలుసు. కానీ చూడు, శాంతి విషయంలో మామూలు పద్ధతులు పనికిరావు, దానిది ప్రత్యేకమైన స్వభావం. కాస్త చదువు అందం ఉన్నవాడెవరైనా సరిపోతాడు అనుకోవడానికి శాంతి అందరిలాంటిది కాదు, నీకు తెలుసు. అవును, డాక్టర్ వచ్చాడన్న వార్త రావడంతో సంభాషణ నిలిచిపోయింది. లేచి లోపలికొచ్చారు. శ్యామలకు బాగా తగ్గిపోయింది, ఇంకా స్నానం చేయించలేదు. కొద్ది రోజుల్లోనే అది పూర్తి అవుతుంది. బలరామయ్య, పద్మ, ప్రశాంతి వెళ్ళిపోయారు. శ్యామలకు బాగా తగ్గాక ఇక అక్కడ ఉన్నది శాంతి, లక్ష్మీదేవి, శ్రీహరి. శ్రీహరి అక్కడ ఉండే ఆఫీస్కు వెళ్ళి వస్తున్నాడు. శాంతి అతన్ని మళ్ళీ స్కూటర్ ఎక్కనివ్వడం లేదు, తానే కారులో ఉదయం దిగబెట్టి సాయంత్రం మళ్ళీ తీసుకొస్తుంది. నువ్వు అసలు నాకు చెల్లెలివి కాదే, అమ్మో కావాల్సింది అనేవాడు హాస్యంగా శ్రీహరి. అవును, కానీ అంతా అమ్మ వంటి అదృష్టవంతులు ఉంటారా అంది శాంతి నవ్వుతూనే. అన్నా అందరి గంభీరాన్ని గుర్తించాడు శ్రీహరి. నీకేం లోటమ్మా, నువ్వు అమ్మ కంటే అదృష్టవంతురాలవు అన్నాడు తలనిమురుతూ. బలరామయ్య రెండు ఊళ్ళ మధ్య వస్తూ పోతూ ఉన్నారు. శ్యామలను చూసి రమేష్ ఎల్లుండి స్నానం చేయించవచ్చు అన్నాడు. వెళ్తూ శాంతిని చూసి, అసలు క్రెడిట్ అంతా మీది, చాలా శ్రద్ధగా సేవ చేశారు, మీకన్నీ తెలుసు. శ్రీహరికి యాక్సిడెంట్ అయినప్పుడు నర్సింగ్ హోమ్లో చూశానుగా మీ జాగ్రత్తనంతా అన్నాడు. శాంతి నవ్వి ఊరుకుంది. డాక్టర్ని సాగనంపి వస్తున్న నారాయణకు శాంతి శ్యామల ప్రత్యేకమైన సంభాషణ వినిపించింది. నీపై చాలా స్పెషల్ ల్యాకింగ్ చూపిస్తున్నాడు డాక్టర్ అంది శ్యామల. ఓహో అంది శాంతి నిర్లక్ష్యంగా. ఏమమ్మా, తగినవాడేగా,
ఒక్కసారి వదనంలోకి పరీక్షగా చూసింది శాంతి. కానీ ఈసారి నువ్వు రాజా విషయంలో పడ్డంత శ్రమ పడక్కర్లేదులే వదిన. అతనికి ఇష్టమున్నా కూడా నాకు ఇష్టం లేదు. నాకు అసలు ఈ వివాహం మీద కోరికే లేదు. శ్యామ నిర్గంతపోయిందేమో, సమాధానం రాలేదు. తిరిగి శాంతి మాటలే వినిపించాయి. చూడు వదిన, అప్పట్లో రాజాకు నాకు స్నేహం తప్ప మరేమీ లేదు. లేనిపోని సంబంధం అంటగట్టావు నువ్వు. ఒకసారి తెలివి తక్కువ వల్ల దూరం చేసుకున్నా, తిరిగి దగ్గరవుదామనుకున్నాను. అతడు అలాగే అనుకున్నాడు. కోటి కొత్త కోర్కెలతో ఒకరికోసం ఒకరు నిరీక్షించాం, ఉత్తరాలు రాసుకున్నాం. అందుకు పెద్దన్నయ్య అనుమతి ఉంది, అతడే ప్రోత్సహించాడు కూడా. కానీ అవే నువ్వు మాయం చేసావు. ఎందుకో నాపై నీకింత కక్ష నాకు తెలియదు. బొత్తిగా సంస్కారహీనమైన పని చేసావు, దాంతో మా ఆశలన్నీ మాసిపోయాయి. తన ఉత్తరానికి జవాబు ఇవ్వలేదనే కోపంతో రాజా నన్ను తప్పుగా అంచనా వేసుకున్నారు. ఆ కోపంలోనే జయతో వివాహానికి అంగీకరించారు. గుండెలు పగిలేంత బాధని అనుభవించాను, అయినా అణుచుకున్నాను. రాజా సుఖంగా ఉంటే అంతే చాలనుకున్నాను. అందుకే మనఃపూర్వకంగా అభినందించాను. కానీ ఒక్కటే తెలివి తక్కువ పనిచేశాను, నిన్ను గట్టిగా అడిగి ఆ ఉత్తరం తీసుకోలేకపోయాను. మళ్ళీ అది చూసి జయ మనస్సు విరిచేశావు. బొత్తిగా అటువంటి రాక్షస కృత్యాలు చేస్తావని అనుకోలేదు. రాజా బాధతో అవమానంతో ఊళ్ళు పట్టిపోయాడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. నాతో పరిచయమైన దగ్గర నుంచి అతని హృదయానికి శాంతి లేదు. నీకంటే చిన్నదాన్నైనా తక్కువ చదువుకున్నా వదిన ఒక్క మాట చెప్తున్నాను, మానవత్వంతో మెలగాలి. ఒకరికి ఉపకారం చేయ ప్రయత్నించాలి, లేకుంటే ఊరుకోవాలి. అపకారం చేసి బాధపడే వాళ్ళని చూసి సంతోషించడం రాక్షస కృత్యం, అది మానవ లక్షణం కాదు. చాటు నుండి వింటున్న నారాయణ చలించిపోయాడు. భార్య పట్ల క్రోధ అసహ్యాలతో నిండిపోయింది అతడి మనస్సు. చరచరా వచ్చి, ఛీ శాంతి, నీకు బుద్ధి లేదు. ఇటువంటి ఘాతకురాలిక సేవ్ చేయడానికి వచ్చావు. ఈ చేసింది చాలు కానీ నడు, ఇంకా ఇప్పుడైనా. ఇటువంటి దానికి ఏం చేసినా మహాపాపం అన్నాడు. శాంతి ఆశ్చర్యంతో పశ్చాత్తాపంతో అంది, ఏదో ఆవేశంలో అనేశాను. నువ్వు వింటున్నావు అనుకోలేదు. అసలు మీ ఇద్దరి మధ్య కలతలు వస్తాయనే ఇంతకాలం దాచిపెట్టాం. శ్యామల కన్నీళ్లతో అంది, నిజంగా రాక్షసినే. శాంతి, దేవతలు గనక నన్ను మీరు ఇలా కరుణిస్తున్నారు, నా పాపానికి నిష్కృతి లేదు. నాకు శాస్తి జరగలేదు, ఈ మహమ్మారి నన్ను ఎత్తుకుపోలేదు. ఛీ, కోపంగా అరిచాడు నారాయణ. సిగ్గులేక ఇంకా మాట్లాడుతున్నావు, నీలాంటి వాళ్ళు అంత తేలిగ్గా చేస్తారా? ఆ అమాయకురాలు నిన్నేం చేసిందని అంత అపకారం తలపెట్టావు? పైగా లేనిపోనివన్నీ కల్పించి చెప్పేదానవు. ఎన్నైనా క్షమించాను, కానీ ఈ ఘోరాన్ని మాత్రం క్షమించలేను. ఛీ, నీకు నాకు ఇక ఏ సంబంధము లేదు. అన్నయ్య, అంతంత మాటలు వద్దు. ఈ స్థితిలో కష్టపెట్టకు, నువ్వు ఇంకేం మాట్లాడకు. కేకలు విని వచ్చిన శ్రీహరి, లక్ష్మీదేవి కూడా విషయం తెలిసి నిర్ఘాంతపోయారు. లక్ష్మీదేవి కూతుర్ని కోప్పడింది. జరిగిపోయిన దానికి ఎంత అనుకుంటే మాత్రం ఏమిటి, మరి ఇంక మాట్లాడకు, అసలే జబ్బుతో ఉన్నదాన్ని ఏడిపించకు అని కొడుకును మందలించింది. శ్రీహరి తమ్ముణ్ణి బయటకు తీసుకుపోవడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యపడలేదు. కాదమ్మా, ఇలాంటి రాక్షసి కుటుంబంలో ఉంటే అన్ని అనర్థాలే, అది మనకొద్దు అని అరిచాడు నారాయణ. అత్తయ్య, నన్ను క్షమించండి, శ్యామల బావురం అంటూ లక్ష్మీదేవి కాళ్లను చుట్టేసింది. బుద్ధి తక్కువగా ప్రవర్తించాను, అందరినీ విడదీశాను, ఇంకెన్నడూ ఇలాంటి పాప పనులు చెయ్యను అంటూ లెంపలు వాయించుకుంది. అన్నయ్య, శాంతి నారాయణ చేయి పట్టుకుంది. ఆవేశంలో అన్నాను కానీ, లేకుంటే ఈ విషయం ఎప్పటికీ నీకు తెలిసేది కాదు. ఇప్పుడు ఏమనుకుని లాభం ఏమిటి? పశ్చాత్తాపడ్డ వాళ్లను ఏమీ అనకూడదు. వదినను మరేమైనా అంటే నా పైన ఒట్టే. చెల్లెల్ని దగ్గరకు తీసుకుని కన్నీరు కార్చాడు నారాయణ. శాంతి, నాన్నగారు ఎంత ఆలోచించి పెట్టారో నీకు ఈ పేరు. అందరి పాలిట శాంతివే అయ్యావు, నీకు మాత్రం అశాంతి కలగనిస్తానా? రాజా ఎక్కడో నా వెతికి పట్టుకునే పూచినాది. అన్ని ప్రముఖ పత్రికలలోనూ రాజా కోసం ప్రకటనలు పడిపోయాయి. డియర్ రాజా, ఎక్కడ ఉన్నా వెంటనే నీ క్షేమ సమాచారాలు తెలిచేయి. అడ్రస్ రాయి, రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్తాం. నీ గురించిన చింతతో ఇక్కడెవరికీ సుఖశాంతులు లేవు, అర్థం చేసుకుంటావు కదూ? మరి మన చిన్ననాటి చెలిమి కలకత్తా స్నేహం అన్నీ గుర్తుకు తెచ్చుకొని కోపం మర్చిపో. నీ శ్రీహరి నారాయణ.